అనమా నేను బాబీని అనమా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్ 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 నమస్తే మీరు మేనేజర్ గారా అవును మీరెవరు ప్రెస్ రిపోర్టర్ సార్ మీరు వినే ఉంటారు ఎర్లీ బర్డ్ ఎక్కడన్నా ఏదైనా జరిగిందనుకోండి ఫస్ట్ నేనే రిపోర్ట్ చేస్తూ ఉంటాను అందుకే ఇక్కడ కూడా సార్ ఏమిటి పరిస్థితి ఆశలు అంతేనా ఇంకా తెలీదు ఆవిడ మనకి ఇక లేదు అన్న వార్త పబ్లిష్ అయింది అనుకోండి షాకింగ్ న్యూస్ ఆవిడ ఉందయ్యా ఎవరు నేను బాబీని అమ్మాయి ఎవరు అమ్మాయా ఓ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయా ఆ అమ్మాయిని నేను చూడాలి అమ్మాయిని చూడాలా ఇప్పుడే పిలిపిస్తాను అన్నమా ఇప్పుడే పిలిపిస్తాను సార్ 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 మీరు శారదమ్మ గారి మనవడే కదా అవును సార్ ఆవిడ స్త్రీల అభ్యుదయానికి జీవితాంతం కృషి చేశారు కదండి అవునవును ఆవిడ ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు కూడా పనిచేశారు కదండి ఐ థింక్ 1981-82 ఆ ఏరియా సార్ నన్ను ఫోన్ చేసుకొని ఇస్తారా ఏదైనా పేపర్ వాళ్ళకా సార్ నేను ఇక్కడ ఉన్నాను కదా కాదు అయితే ఓకే సార్ సార్ ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే బయట వెయిట్ చేస్తుంటాను సార్ వెయిట్ చేస్తుంటాను ఏమండి నాకు ఫోన్ వచ్చిందా అవునండి హలో ఏంట్రా బాబీ ఏంటి మీ నాన్నమ్మకి హార్ట్ అటాక్ అవునరా 2-3 గంటల కన్నా బ్రతికేలాలేదు కల్పన చూడాలని ఆశపడుతోంది ఈ పరిస్థితిలో నాన్నమ్మను వదిలి నేను బయటికి రాలేను నువ్వు అర్జెంటుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తన ఇక్కడ తీసురా ప్లీజ్ డోంట్ వరీ రా డోంట్ వరీ కల్పన 1/2 గంటలో మీ ఇంట్లో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ రావయ్య ప్రసాద్ వాట్ ఏ సర్ప్రైజ్ ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు 100 ఏళ్ళు కరెక్ట్ టైంకి వచ్చావు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పెళ్ళి ఒకటే ముఖ్యం తచ్చుమావని అనవసరం కల్పన బావగారు వచ్చారు చూడు సార్ బాబీ రాలేదు నేను ఒక్కడే వచ్చాను నాకు తెలుసయ్యా ఇక మీద నువ్వు ఒక్కడే వస్తావు వాడెందుకు పానకర్ల పుడకలాగా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ అంతే అంతే నీకేం అర్థం కాదు మంచి పెళ్లి మూట్లో ఉన్నావుగా హాయ్ ప్రసాద్ ఎప్పుడొచ్చా ఏం తీసుకుంటా ఇక మీద నీ చేత్తో విషయం ఇచ్చినా తీసుకుంటాడు ఏదో ఒకటి తీసుకురామా ఏం బావగారు బావగారా అయ్యా చంద్రకాంత్ గారు ఇతనేనా ఇతనే ప్రసాద్ నా కాబోయే బావగారు బావగారు ఒక నిమిషం ఏ పంతులు ముహూర్తాలు చూసావా అయ్యా ఈ నెలలో 7 ముహూర్తాల వరకు ఉన్నాయి అబ్బాయి అమ్మాయి నక్షత్రాలు చూసి ఏ ముహూర్తమైనా నిర్ణయించుకోవచ్చు అయ్యా తమ నక్షత్రం సార్ నేను చెప్పేది కొంచెం వినండి బావగారు లవ్ నాకు తెలియకుండా చేసుకున్నారు అట్లీస్ట్ పెళ్ళైనా నా ఇష్ట ప్రకారం జరగనివ్వండి నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు పెళ్లి అందరూ కొట్టేస్తాను అది కాదు సార్ అసలు ఒక చిన్న కన్ఫ్యూషన్ జరిగింది అదేమిటంటే స్వీట్ సగం తర్వాత సార్ అసలు ఏం జరిగిందంటే అట్లా చూస్తావు కుక్క అయిన నోట్లో అది కాదు కల్పన అయ్యా తమ నక్షత్రం రోట్లు అంటే హలో ఏమిటి చెప్పుతో కొడతా ఆలివ్ గ్రీన్ బీరువా వేరే వాళ్ళకి ఇస్తావా నా చెల్లెలు ఇష్టపడి రిజర్వ్ చేసుకున్నది వేరే వాళ్ళకి ఎలా ఇస్తావు మర్యాదగా బీరువా పంపించు లేకపోతే నువ్వు నీ షాపు ఒక తూటాతో లేచిపోతుంది ఇడియట్ పిటైరా ఫోరం బావగారు మీ పెళ్లి కోసం నా చెల్లెలు సెలెక్ట్ చేసుకో నా చెల్లెలు ఇష్టపడిన వస్తువు ఏదైనా సరే దక్కి తీరాలి లేదంటే ఎవరికి దక్కకూడదు అదే నా పాలసీ ఇందాకటి నుంచి మీరేదో చెప్పాలనుకుంటున్నారు చెప్పాలనే వచ్చాను కానీ ఇప్పుడు చెప్పలేను నువ్వే పెళ్లి కొడుకు అనుకుంటున్నారా ఇది ఎక్కడ కన్ఫ్యూషన్ రా అదే నాకు అర్థం కావట్లేదురా ఇప్పుడెలా అమ్మాయి వచ్చిందా వచ్చిందా నిమిష నిమిషానికి నాన్న అడుగుతూనే ఉంది ఇప్పుడు మనకు కావాల్సింది మీ నాన్నమ్మను సంతృప్తి పరచడం అంతే కదా అవునరా అంతే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మీ నాన్నమ్మ చూడలేదు కాబట్టి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆవిడకి చూపిద్దాం వేరేంటి ద మ్యాటర్ అమ్మాయి ఎవరు నాతో పాటు డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఎవరో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి నేను తెస్తాను కదా నువ్వు ఊరికే ఫీల్ అవ్వక ఆవిడకి ఏం కావాలో చూడు వస్తా అది కాదురా అర్లేరా సార్ మీకు ఫోన్ సార్
హలో బాబీ నేనురా సారీరా వచ్చే వాళ్ళు ఎవరో దొరకలేదు దొరికిన వాళ్ళు ఎవరో రావడం లేదు ఒరేయ్ ఎవరో ఒకళ్ళు వచ్చి తీరాలి వాళ్ళు ఎవరు అన్నది నాకు అనవసరం జస్ట్ వన్ అవర్ ఒక్క గంట వాళ్ళు ఎంత డబ్బు అడిగినా సరే ఐ జస్ట్ డోంట్ కేర్ నాకు కావచ్చుందా నాన్నమ్మ నాన్నమ్మ నాన్న అమ్మ అన్నీరా అన్నని ఎంతో ముద్దు చేసి పెంచింది నేను ఏం కోరితే అది ఇచ్చింది తల్లిప్పుడు నన్ను ఏమీ అడగలేదురా ఇప్పుడు తన చివరి క్షణాన్ని ఓ కోరి కోరింది అది చాలా చిన్న కోరికరా అది కూడా తీర్చకపోతే నేను ఎందుకురా ఊరుకోరా ఊరుకో నేనున్నాను కదా ఏదో ఒకటి చేసి ఎవరినో ఒకరు నేను తీసుకొస్తానుగా బీ బ్రేవ్ అలాగే థ్యాంక్ యూ డాక్టర్ సార్ ఎవరు అమ్మాయి వచ్చింది ప్రసాద్ గారు పంపారట ప్రసాద్ పంపించాడా త్వరగా రమ్మని చెప్పు క్విక్ నాన్నమ్మా అమ్మాయి వచ్చేసింది నానమ్మా అమ్మాయి వచ్చింది మా అమ్మగారు నీ పేరు సరోజిని ఒరే నువ్వు ఏం చేయమంటావురా ఎవరిని అడిగినా సారీ సారీ అన్నారు అందుకే నేనే సారీ కట్టుకుని వచ్చేసాను చాలా సారీరా నా గురించి చాలా శ్రమ పడ్డావు దాంతే ఉందిలేరా ఏది ఏమైతేనే మనం అనుకున్నట్టు చేసాం నాకంతే చాలు వస్తానే ఒరే ఒక్క అరగంట ఎటు పోయి ఎటు వస్తుందో అవునవును ఎటు పోయి ఎటు వస్తుందో సార్ 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 ఎలా ఉంది సార్ బ్లడ్ ప్రెషర్ ఆవిడ ప్రెషర్ కంటే నీ ప్రెషర్ ఎక్కువైందయ్యా అమ్మగారు పిలుస్తున్నారండి మిమ్మల్ని కాదండి ఆవిడి ఈ మందు మీరే ఇవ్వాలట నేనిస్తే వేసుకోవటం లేదు మామగారు మందు వెళ్ళిపోకు ఇక్కడే కూర్చో ఏంట్రా నీకు గుడ్ న్యూస్ నానమ్మ కండిషన్ బాగుంది డాక్టర్ గారు ఇప్పుడే టెస్ట్ చేసి వెళ్ళారు బ్రీతింగ్ ఇస్ నార్మల్ ఆక్సిజన్ కూడా తీశారు వెరీ గుడ్ అయితే నేను వెంటనే బయలుదేరా నిన్నే కలవనిస్తోంది ఇప్పుడు అర్జెంట్ గా తీసుకురామంది ఇప్పుడా ఒక నిమిషం అమ్మో త్వరగా సార్ 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 మేడం మీరు కాబోయే కాబోయే ఏమిటి అయిపోయాను మేడం ఆవిడ గురించి మీరేమనుకుంటున్నారు మీరేమి అనుకోనంటే మీరేమి అనుకోకుండా ఉండటమే మంచిదని నేను అనుకుంటున్నాను పదరా పదండి పదరా సరోజిని ఏమిటి మామగారు కూర్చో ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా ఎక్కడికి వెళ్ళలేదు మామగారు ఇక్కడే ఉన్నావు నువ్వు వచ్చినప్పటి నుంచి నాకెంతో ప్రశాంతంగా ఉంది నువ్వు రావడం నా అదృష్టం ఇక నుంచి నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి ఎక్కడికి పోకూడదు వాడెక్కడ పోతాడు ఇక్కడే ఉంటాడు ఉంటుంది ఉంటుంది